वेलकम बैक टू अवर चैनल ओरिजिन ऑफ सक्सेस। सो ई रोज मन क्लास सेंट्रल गवर्नमेंट की संबंधी कोई इंपॉर्टेंट स्कीम्स सो वाट की संबंधी एमसीक्यूस मैं इनको डिस्कस सो वेरी इंपॉर्टेंट अन्ना। सो ग्रूप फोर लाइट एपीपीएससी का टीएसपीएससी का सो ग्रूप वन टू थ्री फोर सो ये एग्जाम अना मन की अड़गे चांस अंटे पथकाल की संबंधी क्वेश्चन अना मन एक्सपेक्ट चयन वन टू टू मार्क्स मन गेन चयचु। ओके सो मन इपू आ स्कीम्स की संबंधी कोई एमसीक्यूस चूदा। ओके ना सो फर्स्ट क्वेश्चन केंद्र प्रभुत्वं अटल भूजल योजना पथका ये संवत्सरं में प्रारंभिंचि। सो इध रीसेंट हैपन काबट्टी अंटे कोत्तगा तीसुकोच्चारु काबट्टी मन की ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఉన్నటువంటి పథకాలు కూడా అంటే స్కీమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా సో ఏంటండి ఆన్సర్ మనకి 2019లో ఈ అటల్ భూజల్ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నమాట. ఓకే అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ హైడ్రోజన్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఓకే ఎప్పుడండి? సో 15 ఆగస్ట్ 2021 నాడు सो मोदी गारु हाइड्रोजन मिशन स्टार्ट जरिगिंदी अनौंस जरिगिंदी। ओके अंड नेक्स्ट थर्ड क्वेश्चन ई क्रिंदी वाटिलो प्रधानमंत्री सौभाग्य योजना पथकम योक्क लक्ष्यम एदी? सो टफ गा अडगाली अनुकुन्नप्पुडु सो इलांटी क्वेश्चन्स अयिते अडगोच्चु अन्नमाट। ओके सो एंटंडी फर्स्ट देशंलो चिट्ट चिवरी इंटी दाका प्रति इंटिकि विद्युत కనెక్షన్. ఓకే అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటి? ఇంటింటికి సరసమైన ధరకు ఎల్ఈడి బల్బులు అందజేయడం. ఓకే అండ్ నెక్స్ట్ ప్రజా రవాణాలో ఈ వాహనాలను ప్రోత్సహించడం. ఓకే అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి ఏమిచారు? నగరాల్లో సార్వత్రిక పారిశుద్ధ్యాన్ని సాధించడం. ఓకేనా సో మరి ఏంటండి ఆన్సర్? సో ఏంటండి? सो ऑप्शन ए इज द करेक्ट आंसर अन्नमाट। देशंलो चिट्ट चिवरी इंटी दाका प्रति इंटिकि कूडा विद्युत कनेक्शन नि अंदचेयडं ई प्रधानमंत्री सौभाग्य योजना पथकम योक्क मुख्य लक्ष्यम अन्नमाट। सो इंटिंटिकि सरसमैन धरकु एलईडी बल्बुलु अंदचेयडं इदि वच्चेसि मनकि प्रधानमंत्री उजाला योजना सो ई पथकम अन्नमाट। अंड नेक्स्ट ప్రజా రవాణాలో ఈ వాహనాలను ప్రోత్సహించడం మీద వచ్చేసి ఫేమ్ ఇండియా పథకం అండ్ నగరాల్లో సార్వత్రిక పారిశుద్ధ్యాన్ని సాధించడం. సో ఇది వచ్చేసి మనకి స్వచ్ఛ భారత్ అర్బన్ అన్నమాట. ఓకే అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది? సో ఏవైతే టార్గెటెడ్ ఇయర్స్ ఉంటాయో మనకి సో అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సో ఆప్షన్ ఏ 2030 అండ్ ఆప్షన్ బి 2024, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2023. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి 2024 అన్నమాట. ఓకే అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. సో ఫిఫ్త్ క్వశ్చన్, నమామి గంగే మిషన్ 2ను ఈ క్రింది ఏ సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది? ఓకే ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2026, ఆప్షన్ సి 2030, ఆప్షన్ డి 2024. సో ఎప్పటి వరకు అండి? ఆప్షన్ బి 2026 వరకు కూడా. సో ఈ మిషన్, ఈ నమామి గంగే మిషన్ 2ని 2026 వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద శిశు అను విభాగంలో ఎంత మొత్తాన్ని రుణంగా పొందవచ్చు? సో ఈ పథకం అనేది మనకి 2015లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ సో శిశు అనేటువంటి విభాగంలో మనం ఎంతవరకు రుణం అనేది తీసుకోవచ్చు అంటే 50,000 వరకు కూడా మనం రుణం అనేది పొందవచ్చు అన్నమాట. ఓకేనా అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కిషోర్ సో కిషోర్ అను విభాగం కింద 50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకోవచ్చు అండ్ యువ అనేటువంటి విభాగం కింద 5 లక్షల పైన. సో ఈ
ఇలా మనం రుణం అనేది ఈ ముద్రా యోజన కింద తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, స్టాండప్ ఇండియా పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది 2016లో ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 2030, 2023, 26, 25. సో ఎప్పటి వరకు అండి, 2025 వరకు కూడా ఈ స్టాండప్ ఇండియా పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగించడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, సో ప్రతి ఒక్క బ్యాంకు ఎస్సీ ఎస్టీ అండ్ జనరల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అప్పు అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈ పథకం కింద చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ స్వధార గృహ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద వితంతు ఆశ్రయం ఎక్కడ నిర్మించింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. సో ఏంటండి ఆన్సర్, ఆప్షన్ సి అన్నమాట. ఓకే, సో ఎవరైతే నిరాశ్రయులైనటువంటి మహిళలు ఉంటారో, సో వాళ్ళందరి కోసం కూడా సో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ స్వధార గృహ పథకం కింద సో వితంతువులకు కానీ అండ్ నిరాశ్రయులైనటువంటి మహిళలకు కానీ ఆశ్రయం అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో స్టార్టప్ ఇండియా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కింది వాటిలో, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్టార్టప్ ఇండియా పథకం అనేది. ఓకే, సో ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పనలు బలోపేతం చేయడం, మహిళల్లోనూ షెడ్యూల్ కులాల్లోనూ తెగలలోనూ యువతలోనూ వ్యాపార దక్షతను పెంచడం. ఓకే, ఆప్షన్ బి నైపుణ్యం ఏర్పడడానికి నైపుణ్యాభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, అండ్ ఆప్షన్ సి దేశంలో నవకల్పనకు అంకుర సంస్థలకు ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించడం, ఆప్షన్ డి పై వన్ని. సో ఏంటండి, సో ఈ స్టార్టప్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో దేశంలో నవకల్పన అంటే ఇన్నోవేషన్స్ అన్నమాట, అండ్ అంకుర సంస్థలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పించడం. ఓకే, సో ఈ స్టార్టప్ ఇండియా పథకాన్ని మనకి 2016లో మనకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఏదైతే ఈ ఆర్థిక సాధికారత మరియు ఉపాధి కల్పనలు బలోపేతం చేయడం, సో ఇవన్నీ కూడా, సో ఇది ఏ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, సో స్టాండప్ ఇండియా అన్నమాట. సో స్టాండప్ ఇండియా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ నైపుణ్యం నేర్పడానికి, సో ఈ బి ఆప్షన్ వచ్చేసి మనకి స్కిల్ ఇండియా మిషన్ ఉంది కదా, సో స్కిల్ ఇండియా మిషన్ ఇది 2015లో దీన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ అండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి మనం ఇవి కరెంట్ అఫైర్స్ లాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఎప్పటి వరకు అండి, సో 2023 వరకు కూడా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ను సెంట్రల్ గవర్నమెంట్ పొడిగించడం జరిగిందనమాట. మరి ఈ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2021లో తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది? 2016, 2015, 2018, 2019. ఓకే, ఏ సంవత్సరంలో అండి ఫిట్ ఇండియా ఉద్యమం? సో ఆప్షన్ డి అన్నమాట, 2019 ఆగస్టు 29 నాడు ఈ ఫిట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తామండి. సో 12th క్వశ్చన్ చూడండి, సో కృషి ఉడాన్ యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? సో ఆప్షన్ ఏ తాము పండించిన పంటలపై రైతులకు లాభదాయకమైన ధర లభించేలా పారదర్శక ఆన్లైన్ వేలం వ్యవస్థను సృష్టించడం, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సుదూర మార్కెట్లకు వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయగలిగేలా ఏర్పాటు చేయడం. ఇది సో ఇది ఆప్షన్ బి, అండ్ ఆప్షన్ సి వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు మెరుగైన ధర లభించేలా తోడ్పాటు
తోడ్పడుతూ ఆదాయం అనేది పెంచడం. ఓకే, సో మరి ఈ కృషి ఉడాన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు మెరుగైనటువంటి ధర లభించేలా తోడ్పడుతూ, సో మరి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది డబుల్ చేయడం లేదా ఆదాయాన్ని పెంచడం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అండి. సో ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈనామ్ అన్నమాట. ఓకే, తెలుసు కదండి మనకి రైతు తాను పండించిన పంటలపై రైతుకు లాభదాయక ధర లభించేలా పారదర్శక ఆన్లైన్ వేల వ్యవస్థను సృష్టించడం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. రైతులకు స్వయం సహాయ బృందాలు లేదా కౌలు రైతులకు స్వల్ప లేదా దీర్ఘకాలిక వ్యవసాయ అవసరాల కోసం సులభ రుణ సహాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకం, ఆప్షన్ బి పిఎం కిసాన్ సంపద యోజన, ఆప్షన్ సి కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆప్షన్ డి జాతీయ వ్యవసాయ అభివృద్ధి పథకం. సో ఏంటండి, ఈజీగా గుర్తుపట్టేయచ్చు, ఈజీగా చెప్పగలరు కూడా. ఓకే, ఏంటండి ఆప్షన్ సి కిసాన్ క్రెడిట్ కార్డులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి. ప్రపంచవ్యాప్తంగా వెదురు సాగులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగవ స్థానం. ఎన్నో స్థానంలో ఉందండి? రెండవ స్థానంలో మన భారతదేశంలో ఉంది. చైనా తర్వాత మన భారతదేశం అయితే రెండవ స్థానంలో ఉందన్నమాట. ఎరువులకు సంబంధించి దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే కాకుండా ఎరువుల ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ యూరియాకు ప్రోత్సాహక పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ బి 2018, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2022, ఆప్షన్ డి 2021. సో ఎప్పుడు ప్రారంభించిందండి? 2021లో ప్రారంభించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా వచ్చినటువంటి పథకం అన్నమాట. ఓకే, సో ఇదండి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 15 క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి MCQs ఉన్నాయి. సో అవి ఇంకా రిమైనింగ్ ఏవైతే ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి MCQs అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ దాని ద్వారా సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుందన్నమాట. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ అయినా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.